మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ప్రజలకు సూచించారు. బోయిన్పల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంను ఆర్డీఓ రాజేశ్వర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ మరో 2 రోజులు జిల్లాకు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెల కాపర్లు రైతులు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని కోరారు. కార్యదర్శులు గ్రామాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను చూడాలని అన్నారు. వర్షానికి కూలిపోయే ఇల్లు ఉంటే వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కార్యదర్శులకు సూచించారు. మండల స్థాయి అధికారులు సైతం ఎప్పటికప్పుడు గ్రామాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ పుష్పలత ఉన్నారు. బయటకు వెళ్ళడాన్ని అవాయిడ్ చేసుకుంటేనే బాగుంటుంది. దాంతో పాటు అధికారులు తహసీల్దార్ గ్రామాల్లో ఏ చిన్న ఎక్కడైనా ఏదైనా హౌస్ డ్యామేజెస్ కానీ ఇంకా ఇతరత్ర ఉన్నట్టయితే రిపోర్ట్ చేయమని చెప్పాము. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏమైనా పాత ఇల్లు ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసి ఆ నియర్ బై ప్రభుత్వం ముఖ్యభవన స్కూల్లో కానీ లేదా కమ్యూనికేటర్లో కానీ తరలించమని ఆదేశాలు ఇస్తున్నటువంటి అవసరం అయితే పాత ఇల్లు ఉన్నటువంటి వారు. బట్ ప్రజలు తన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా డిలాపరేటెడ్ కండిషన్ హౌసెస్ ఉండి ఈ వర్షాలకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే ఇమీడియట్లీ స్థానిక పంచాయత్ సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే తాత్కాలికంగా వర్షాలు తగ్గేంత వరకు నేను సెంటరైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని తమ జాగ్రత్తలు తీసుకోవాలని అర్థిస్తున్నాం. దాంతోపాటు పంచాయత్ సెక్రటరీలు అందరినీ గ్రామాల్లోనే చెప్పడం జరిగింది. మరియు మండల అధికారులు మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు చేయడం ముఖ్యంగా రైతులను ఏదైనా ప్రమాదకరమైనటువంటి బాధలు వంటలు దాటే పరిస్థితి ఉంటే అలాంటి వాటికి వెళ్ళొద్దని, ముఖ్యంగా పశువుల కాపలు కూడా తమ జాగ్రత్తలు ఉండాలని చెప్పి తెలియజేస్తారు.